రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లి గ్రామంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను ఎస్ఐ లక్ష్మారెడ్డి సందర్శించారు. ప్రభావం వల్ల మన జిల్లా సరిహద్దుల్లో శాంతి భద్రతల దృష్ట్యా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఓకే, మనకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ బార్డర్ మనకు మెయిన్గా సిద్దిపేట డిస్టిక్తో మనకు ఎక్కువ పరిధి ఉండడం జరిగింది. మనకు సిద్దిపేటకు ముస్తాబాద్ మధ్యలో ప్రధాన రహదారి మార్గమైన ముస్తాబాద్ నుంచి కామారెడ్డి నుంచి సిద్దిపేటకు మార్గం మనకు మన పరిధిలోకి వచ్చింది. దానిలో భాగంగా మనం బార్డర్ విలేజ్ అయినా మన వెంకటరావుపల్లి విలేజ్లో చెక్పోస్ట్ ఏర్పడడం జరిగింది. ఈ చెక్పోస్ట్ గుండా ఓన్లీ మనకు ఎమర్జెన్సీ వెహికల్ మరియు ఏమైనా ఎసెన్షియల్ కమ్యూనిటీ వెహికల్స్ హాస్పిటల్ కానీ అంత మాత్రం వస్తాయి. వాటిని ఖర్చు చేసి పంపించడం జరిగింది. ఇంకా వాటిని మేము పంపించట్లేదు, వాటిని ఉద్యోగికి పంపించేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో ఏంటంటే ఎవరు కానీ అయినా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మన దగ్గర ఏరియాలో మాత్రమే చూపించుకోగలరు. సిరిసిల్ల హాస్పిటల్లో కానీ అక్కడ కానీ చూపించుకోగలరు. మన ఇప్పుడు సిద్దిపేట కానీ లేకపోతే మిగతా కామారెడ్డి కానీ ఏ డిస్టిక్ కూడా మేము మనం పాసులు కానీ ఈ విధంగా కానీ అనుమతి చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి. అదేవిధంగా మనకు సీఎం గారు, గౌరవ సీఎం గారు మనకు 2 వీక్స్ మనకు ఈ లాక్డౌన్ కాలపరిధిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎలాగైతే మనం దాదాపుగా ఒక 3 వీక్స్ మనం సహకరించారో ప్రజలందరూ కూడా అదేవిధంగా అదే స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వచ్చి కూరగాయలు కానీ లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉంటే తీర్చుకోవాలి తప్ప ఎవరు కూడా 80% కూడా బయటికి రావద్దు. ఏమైనా ఉంటే వాళ్ళకి 1 వీక్ కానీ 10 డేస్ సరిపడా కిరాణా సరుకులు కానీ అదేవిధంగా కూరగాయల సంబంధించి కానీ ఒకటేసారి తీసుకొని ప్రజలందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 80% కానీ